ఏ ఖనిజం నుండి రేడియంను తయారు చేస్తారు? పిచ్ బ్లెండ్. జింజర్ అనేది ఒక రైజోమ్ కొమ్ము. వైదిక యుగంలో వసూలు చేసిన పన్ను ఏది? బలి. ఇండికా గ్రంథ రచయిత ఎవరు? మెగస్తనీస్. ఆధునిక బెంగాలీ దేశభక్తి బైబిల్ అని ఏ గ్రంథం యొక్క పేరు? ఆనంద్ మఠ్. భారత రాష్ట్రపతి కాకముందు భారతరత్న పొందిన వ్యక్తి ఎవరు? జాకీర్ హుస్సేన్. కిషోరి శక్తి యోజన పథకం యొక్క ఉద్దేశం 11 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల యుక్త వయస్సు బాలికల సాధికారత. వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన తొలి హాకీ ప్లేయర్ ఎవరు? రాణి రాంపాల్. రిపబ్లిక్ డే పరేడ్ 2020లో ఉత్తమ శకటం అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? అస్సాం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత పండిత్ భీమ్సేన్ జోషి దేనిలో ప్రసిద్ధి పొందినవారు? ఖయాల్. శక్తి విడుదలయ్యే జీవక్రియ ఏది? శ్వాసక్రియ. భారత లక్క పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? రాంచీ, జార్ఖండ్. SFDను విస్తరించండి. స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ. అజేయ వారియర్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? బ్రిటన్. భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? సి రాజగోపాలాచారి. భారతదేశంలో అత్యంత గౌరవం పొందిన ఇతిహాసాలు ఎన్ని ఉన్నాయి? 2. ఆగ్రా కోటను ఏ సంవత్సరంలో నిర్మించారు? క్రీస్తు శకం 1566లో. కంప్యూటర్లలో వాడే సంఖ్యామానం ఏది? ద్విసంఖ్యామానం, బైనరీ సిస్టమ్. ఏ జీవిలో చర్మానికి శ్వాసక్రియలో పాత్ర లేదు? తుండ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? భూపాల్. తలతన్యతకు కారణం ఏమిటి? అణువు ప్రభావం. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని వేటిని పిలుస్తారు? పిఎస్ఎల్విలని. భారతదేశంలో ప్రవేశించిన తొలి సూఫీ శాఖ ఏది? చిస్తి. ఆధునిక భారత నిర్మాత అనే బిరుదు గల గవర్నర్ ఎవరు? లార్డ్ డల్హౌసీ. డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? చెన్నై. వాతావరణంలో ఓజోన్ ఉండు ప్రదేశం ఏది? స్ట్రాటోస్పియర్. అడిగిన తక్షణమే డబ్బు ఇవ్వమని ఒక నిర్దిష్టమైన బ్యాంకర్ను ఆజ్ఞాపించే వినిమయ పత్రాన్ని ఏమంటారు? చెక్కు.